మొబైల్ ఫోన్ పోయినా చోరికి గురైన సిఐఆర్ అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించడానికి మొబైల్ ఫోన్లో రికవరీ కోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేశామని ఏటూరు నాగారం సిఐ శ్రీనివాస్ తెలిపారు. గత సంవత్సరం పోర్టల్ ప్రారంభమైన నాటి నుండి ఇప్పటివరకు ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందని ఎవరైనా మొబైల్ పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడిన వెంటనే సిఐఆర్ పోర్టల్ నందు బ్లాక్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని సూచించారు. పోయినా లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను త్వరగా పట్టుకోవడానికి సిఐఆర్ వెబ్సైట్ ఎంతో ఉపయోగపడుతుందని సిఐఆర్ వెబ్సైట్లో వినియోగదారులు వివరాలకు నమోదు చేసుకుంటే మొబైల్స్ని ఈ పోర్టల్ ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐఆర్ ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. పోయినా సెల్ ఫోన్ పట్ల అశ్రద్ధ చేస్తే ఫోన్లు ఉన్న వ్యక్తిగత ఆధారం గురించి నష్టాన్ని కాజేస్తుందన్నారు. ఇది వ్యక్తిగత సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు. అదేవిధంగా ఎవరైనా సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనే ముందు అప్లికేషన్లో అటు ఫోన్ యొక్క వివరాలను అనగా ఐఎంఈఐ నెంబర్లు నమోదు చేసి చెక్ చేసుకోవాలని, తద్వారా అట్టి ఫోన్ ఆ ఫోన్ యొక్క స్టేటస్ తెలుస్తుందన్నారు. అదేవిధంగా ఎవరైనా సెల్ ఫోన్ దొరికితే సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ లేదా ఆ నెంబర్ వారికి ఫోన్ చేసి వారికి అప్పగించాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం సిఐ అనుముల శ్రీనివాస్, ఎస్ఐ ఎస్కే తాజుద్దీన్, బాధితులు తదితరులు పాల్గొన్నారు.